హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అయితే దాదాపు మోగింగ్ అయితే వచ్చింది ఇక చూసుకున్నట్లయితే షణ్ముఖి అండ్ సన్నికి బాగా క్రేజ్ అయితే బయట సంపాదించుకున్నారని చెప్పాలి సన్నీ ఎంతో బాగా అందరిని ఎంటర్టైన్ చేస్తూ రోల్ ప్లే టాస్క్లో అందరినీ బాగా ఆకట్టుకుంటూ సరైన రోల్స్ చేసుకుంటూ చాలా ముందుకు వెళ్తున్నాడు ముందు షణ్ముఖ్ రోల్ చాలా బాగా చేశాడు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రియాంక సింగ్ లాగా అలా బాగా బాగా ఎంటర్టైన్ అయితే చేసుకుంటూ వస్తున్నాడు ఇక తాచక మనం చూసుకున్నట్లయితే హౌస్లో సన్ను బాగా హట్ అయ్యాడనమాట ఎందుకంటే శృతి మించిన యాక్టింగ్ చేస్తున్నాడు అంటూ సన్నీ మీరైతే బాగా ఫైర్ అయ్యాడు ఇక అరే చూసుకున్నట్టయితే ఆ విషయంపై సిరి వచ్చేసి అరే షన్ను ఇట్ జస్ట్ టాస్క్ రా మనం టాస్క్ టాస్క్ లాగే చూడాలి అనేది చెప్పుకొచ్చింది ఇంకా దాంతో నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే నేను టాస్క్ ఆడట్లేదని అందరికీ చెప్తున్నావా నువ్వెవరు నాకు చెప్పడానికి టాస్క్ ఆడట్లేదు నువ్వు నాకు అంటున్నావు ఏంటి అంటూ చెప్తాడు నువ్వు నాకేమి చెప్పొద్దు అని చెప్తాడు అదేంటి ఇది ఎక్కడో విన్నట్టుంది డైలాగు అని అనుకుంటున్నారా యాక్చువల్గా అనేక సార్లు మరి మన షణ్ముక్ వచ్చేసి సిరికి అయితే చెప్తాడు నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు నువ్వు మారు అరిచేయి ఎలాగాడు ఎలాగాడు అని ఏం మరి అతను చెప్పినప్పుడు సిరి విన్నప్పుడు సిరి చెప్పినప్పుడు షణ్ముఖం వినకూడదా అంటే ఆయన చెప్పింది ఆయనలో తప్పలేవైనా ఎదురు వాళ్ళు చెయ్యించి ఇలా చూపిస్తే తట్టుకోలేడా అతని మీద అవుట్ చేస్తే అచ్చలు ఓర్వలేడా అన్నట్టయితే అనిపిస్తుంది ఎందుకంటే ఒక మనసులో అన్ని పాజిటివ్సే ఉండవు కొన్ని కొన్నిసార్లు నెగిటివ్స్ కూడా చేస్తూ ఉంటాం తప్పులు కూడా చేస్తూ ఉంటాం వాటిని అడ్మిట్ చేసి వాళ్ళు ఆహ్వానించుకొని వాటిని వాళ్ళు సరిదిద్దుకోవాలి తప్ప నువ్వెవరు నాకు చెప్పడానికి అంటే నేను టాస్క్ చేయట్లేదని ఇప్పుడు నువ్వు నాతో అంటున్నావా అంటూ అంటూ వస్తున్నాడు ఇక దాంతో సన్ను మరింత మరింతవైతే అయిపోయే అవకాశాలు అయితే మనకు దాదాపు కనిపిస్తున్నాయి ఎందుకంటే అనేకసార్లు సిరికి ఇతను చెప్పాడు అలాంటప్పుడు సిరి ఆ విధంగా తీసుకోలేదే ఇక్కడ సిరికి సన్నుకి కూడా చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది సో సిరి రోజు రోజుకి బాగా ఆడుతూ ఒక మెట్టు పెరుగుతుంటే సన్ను రోజు రోజుకి తన ఆర్గ్యుమెంట్ చేసుకొని తగ్గిపోతున్నాడు ఇంకా నిజానికి చెప్పాలంటే హౌస్ మేట్స్ అందరూ కూడా మింగిల్ అవుతూ ఫ్రెండ్షిప్లా అందరితో కలిసినప్పటికీ కూడా ఎవరితో కలవకుండా ఇంకా గేమ్ మైండెడ్లోనే ఉన్నాడు ఇక మనం చూసుకున్నట్లయితే సిరి కాజల్ని నేను కావాలని నన్ను ఉసుగులు ప్రియల మాట్లాడిస్తుంది అంటూ కాజల్పై కూడా మండిపడ్డాడు మనం చూసుకుంటాను ట్టయి ఇక దీని మీ అభిప్రాయం ఏంటో ఎంతో కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తే మన ఛానల్ది సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్ తెలుగు